నాతవరం మండలం గునిపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గుమ్మడికొండ సబ్ సెంటర్లో కోవిడ్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ బూస్టర్ డోస్ ప్రారంభించారని గుమ్మడికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ ఎంహెచ్ఈపీ దేవి తెలిపారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ రెండో డోసు వేసుకుని 9 నెలలు పూర్తయ్యాయి। 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే గతంలో బూస్టర్ డోసు వేయడం జరిగేదని, కానీ ఇప్పుడు కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రెండో డోసు వేసుకున్న వారికి బూస్టర్ డోసు వ్యవధి 6 నెలలకు తగ్గించడం జరిగిందన్నారు। కావున రెండో డోసు వేసుకుని 6 నెలలు పూర్తయి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఈ బూస్టర్ డోసును వేస్తామని తెలిపారు। అదే విధంగా ఈ బూస్టర్ డోసు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సచివాలయంలో ఆరోగ్య కేంద్రాల్లో సబ్ సెంటర్లలో ప్రతి చోట అందుబాటులో ఉంచారని, కావున అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు। గుడ్ మార్నింగ్ అండి, నా పేరు దేవి, ఎంఎల్హెచ్పి అండి, అది నాతవరం మండలం వస్తుంది, గునుపూడి పిహెచ్సి, ఇదైతే గుమ్మడికొండ సబ్ సెంటర్ అండి। ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ అని ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు। యాక్చువల్ అయితే 60+ వాళ్ళకే వేసేవారు అనమాట బూస్టర్ డోస్। అది నా సెకండ్ డోస్ కంప్లీట్ అయిన 9 months తర్వాత వేసేవారు। కానీ ఇప్పుడు అందరికి అవైలబుల్లో ఉండాలని, పైగా కేసెస్ కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి డ్యూరేషన్ తగ్గించేసారు। ఇప్పుడు సెకండ్ డోస్ కంప్లీట్ అయిపోయిన 6 monthsకి స్టార్ట్ చేశారు బూస్టర్ డోస్ వేయాలి। అప్పుడైతే 60+ వాళ్ళకి వేసేవారు కదా, ఇప్పుడైతే 18+, 18 నుంచి 18 అబోవ్ వాళ్ళకి ఎవరికైనా 6 months కంప్లీట్ అయిపోతే వేసేసుకోవచ్చు। అందరికి అవైలబుల్లో ఉండాలని సబ్ సెంటర్స్లో, సచివాలయంలో ఎక్కడ పడితే అక్కడే పెట్టారనమాట। సో అందరు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలి। ఇప్పుడు 4th wave అయిపోతుంది, చాలా కేసెస్ ఉన్నాయి, మనకు కూడా వచ్చాయంట, ఇంకా తెలీదు కన్ఫర్మేషను। వైజాగ్లో అయితే చాలా కేసెస్ ఉన్నాయి। సో ఇది ఇంపార్టెన్స్ అండి, ఇది ప్రివెంట్ చేయడం కోసమే ఎక్కడ పడితే అక్కడ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నారు। సో మనకు కూడా చాలామంది బాగానే అవేర్ అయ్యారు, అందరికీ అవేర్నెస్ ఉంది, బాగా వచ్చి వేయించుకుంటున్నారు మాకు కూడా అని। థ్యాంక్ యూ।